సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణకు వైఎస్ షర్మిల రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారా? వైఎస్ షర్మిల ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్తో జేడి లక్ష్మీనారాయణ ఇప్పుడు లబోదిబోం అంటున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణకు వైఎస్ షర్మిల రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని, ఇప్పుడు షర్మిల గారు ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ వల్ల లక్ష్మీనారాయణ గారు లబోదిబోం అంటున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏంటి మేడం, ఆ వార్తలో వాస్తవం ఉందా? ఆమెతే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఏ రకంగా మేడం? ఇప్పుడు అసలు ఈ పార్టీ పెట్టిందే లక్ష్మీనారాయణ, మోదీ ప్రోద్బలంతో పెట్టాడు. కొంతమంది మోదీ ప్రోద్బలంతో పెట్టారంటున్నారు. అసలు లక్ష్మీనారాయణ గారితో జగన్మోహన్ రెడ్డి జై భారత్ అనేటువంటి పార్టీని పెట్టించారు. సో ఆయనకి మీడియాలో స్పేస్ దొరికింది మొన్నటి వరకు. ఇప్పుడు షర్మిల గారి రాకతో ఆయనకి ఉన్నటువంటి మీడియా స్పేస్ పోయింది. ఆ రకంగా షర్మిల రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. అయితే ఆయన నోట్లోంచి వచ్చిన మాటలు ఏవైతే ఉన్నాయో, జేడీ లక్ష్మీనారాయణ నోట్లోంచి వచ్చిన మాటలను బట్టి ఖచ్చితంగా మోడీయే పెట్టించాడు అనేది నమ్మకం కలుగుతుంది. ఎట్లా అంటే, నేను గుజరాత్ మోడలుగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాను అన్నాడు. ఓకే, అసలు గుజరాత్ మోడలు, గుజరాత్ మోడలు అనే ఒక పదం మోడీది. ఆయన ఏమంటారు, ఆయనే దానికి ఐకాన్. ఓకే, ఆయన ఈరోజుకి గుజరాత్కి ముఖ్యమంత్రి ఎవరు అంటే చెప్పలేరు. పేరు తక్కువ అందరికీ గుర్తొచ్చేది ఆ మోదీ గారి పేరే గుర్తొస్తుంది. మోదీ పేరే గుర్తొస్తుంది. ఎవరో అనుక్షణం రాజకీయాల్లో మునిగి తెలియని అలాంటి వాళ్ళకి ఆనంద్బెన్ జోషి అని చెప్పి ఎవరెవరో ఉన్నారు అని చెప్పి అనిపిస్తుంది. కానీ ఏది ఏమైనా ఆయన ఒక చెరగని ముద్ర వేసుకున్నాడు. అది గుజరాత్ అలల ద్వారా కావచ్చు, లేకపోతే గుజరాత్ నుంచి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఆయన ప్రస్థానం మొదలైన దానివల్ల కావచ్చు. ఏదైనా కానీ గుజరాత్ మోడల్ అనేది ఆయన పేటెంట్ మోడీ గారిది. మరి ఆ మోడీ ఆ మాట ఈయన నోట్లో నుంచి వచ్చింది అంటే ఆయన ప్రభావం ఎంత లేకపోతే చెప్పకనే చెప్తాడు. ఆయన మోడీ గారే పెట్టించాడు అక్కడ. ఎందుకంటే ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ 4 సీట్ల కక్కుర్తిపడి తోక జాడిస్తాడేమో, ఎల్లు తెలుగుదేశంతో కలుస్తాడేమో, అక్కడ చంద్రబాబు నాయుడికి గండి కొట్టాలి అంటే గనక, ఓట్లను చీల్చాలి అంటే గనక, ఇలాంటి జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాడు ఏది అవునన్నా కాదన్నా ఎంతో కొంత ఒక మేధావిగాను, ఆయన ఫెయిల్యూర్ పొలిటీషియన్ కావచ్చు, అయినప్పటికీ కూడా అతనితో పెట్టించిన కారణం ఏంటి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఆయన చీల్చగలడు అనే నమ్మకంతో తెలుగుదేశానికి పడకోకుండా లక్ష్మీనారాయణ చీల్చాలి. ఇప్పుడు ఎట్లా ఉందంటే, మోడీ మనం ఇవాళ మాట్లాడేది 10 రోజుల ముందు ఆలోచన వస్తుంది మోడీకి, అంతముందు ఉంటాడు ఈ రాజకీయ చతురత విషయంలో. అంటే ఎవరిని తన వైపు పెట్టుకోవాలి, ఎవరిని తన వైపు నుంచి చెయ్యి జార విడిచాలి అనే దాని మీద అతనికి ఒక ప్రత్యేకమైన నైపుణ్యం ఉంది మోడీకి. రాజకీయ చాణక్యులు అంటారు. నైపుణ్యం ఉంది. ఆ రాజకీయ నైపుణ్యంతో ఏం చేశాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడిని మాతో పొత్తుకుంటావా ఉండవా అని అడుగుతున్నాడు. బలవంతపు బ్రాహ్మణార్థమే అది. ఓకే, బలవంతంగా పొత్తుకు అడుగుతున్నాడు. ఎందుకు? ఇక్కడ బాగా వెయ్యాలి ఆంధ్రప్రదేశ్లో. కనీసంలో ఒక 2 ఎమ్మెల్యే సీట్లు, 1 ఎంపీ సీటు అడగొచ్చు. రేపొద్దున చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత చేతులెత్తడానికి ఎంపీలు పనికొస్తారనే ఉద్దేశం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పలుకుబడి తగ్గిపోతుంది అని మోడీకి అర్థమైంది. అర్థమైన తర్వాత ఇప్పుడు నేను ఛాన్స్ తీసుకుంటే ఎవరితో తీసుకోవాలి, ఇంకా గెలిచేది ఎవరు, చంద్రబాబు నాయుడు. ఆ గెలిచేవాడిని నా చంకలోనే పెట్టుకుని నా ద్వారానే గెలిచాడు అని ప్రొజెక్ట్ చేయించుకుని రేపొద్దున చేతులు ఎత్తించుకోవాలి, ఇది మోడీ ఉద్దేశం. అయితే ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు మాట వినలేదనుకోండి, జగన్మోహన్ రెడ్డి అయితే చచ్చినట్టు మాట వింటాడుగా. ఇదైతే ఫర్ ష్యూర్ కదా, ఎందుకంటే ఆయన కేసులు, ఆయన భాగవతాలకు సంబంధించి ఆయన వింటాడు. అందుకని వింటే చంద్రబాబు మాట వినాలి, లేదంటే జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి, అది ఆయన స్ట్రాటజీ.
అంతేగాని పొత్తు లేకోకుండా చంద్రబాబు నాయుడు గెలిస్తే రేపొద్దున ఒక 15 సీట్లు వచ్చినాయి అనుకోండి, చంద్రబాబు నాయుడికి ఎంపీ సీట్లు 15 సీట్లు ఇండియా కూటమిలో ఉన్నాడు అనుకోండి, అతను అటు వెళ్ళిపోతాయి కదా. అందుకోసం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గెలిచినా ఇష్టమే ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గెలిచినా ఇష్టమే, కానీ తన ద్వారా జరిగితే గనక చంద్రబాబు నాయుడు చేతులెత్తుతాడు. ఒకవేళ చంద్రబాబు నాయుడు కూడా కొరకరాని కొయ్యిలాగా తయారైతే జగన్మోహన్ రెడ్డే గెలవాలి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గెలవాలి అంటే ఏం చేయాలి? టీడీపీకి ఓటింగ్ శాతం తగ్గాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చకూడదు. అది వేరే వాళ్ళకు కూడా చీలింది అనుకోండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాకా పాట పాడిన పాట ఏంటి, నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను చీలనివ్వను అని చెప్పాడు. ఆ ఉద్దేశంతో కానీ లేదు అనుకుంటే ఎమ్మెల్యే టిక్కెట్లకు ఆశపడి కానీ పవన్ కళ్యాణ్ అటు వెళ్ళాడు అనుకోండి, మోడీ చేతిలోంచి జారిపోయి తన పార్టీ బతకాలి, తనకు ఒక ఐడెంటిటీ ఉండాలి అంటే మోడీ మాట వింటే ఎక్కడ అవుతుంది పవన్ కళ్యాణ్కి? అందుకని ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ తోక జాడిచ్చినా సరే ఇంకొక తోకను రెడీ పెట్టాడు అనమాట, నంబర్ 2 రెడీ పెట్టాడు. అయితే ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు డ్యామిట్ కథ అడ్డం తిరిగింది లాగా షర్మిల వచ్చేసింది రాజకీయాల్లోకి, కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చింది కదా. అక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యింది, పిసిసి ప్రెసిడెంట్ అయింది. పిసిసి ప్రెసిడెంట్ అయితే మరి ఇప్పుడు ప్రెస్ అంతా అటెన్షన్ ఎక్కడ దొరి ఎవరికి వెళ్ళింది, షర్మిలాకి వెళ్ళింది. ఇది ఊహించని విషయం, ఇలా జరుగుతుందని అనుకోలే. జరిగింది, జరిగేసరికి ఇప్పుడు పచ్చి వెలక్కాయబడింది ఎవరికంటే మోడీ సంగతి తర్వాత ఎప్పుడో సంగతి. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణకి ఆ స్పేస్ అనేది లేకుండా అయిపోయింది, అది రిటర్న్ గిఫ్ట్. ఇప్పుడు మోడీ పెట్టించాడు, మోడీ పెట్టిస్తే జగన్కి పనికొచ్చేలాగా పెట్టాడు, జగన్కు ఉపయోగపడేలాగా పెట్టాడు. అంటే జగన్ గెలవకూడదు కదా మరి. అంటే ఇప్పుడు షర్మిల గారు ఇటు జగన్మోహన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్లే జేడీ లక్ష్మీనారాయణ కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టే కదా మేడం. ఖచ్చితంగా ఖచ్చితంగా ఇద్దరికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టే. అసలు ఇంత ప్రమాదం ఊహించితే గనక జగన్మోహన్ రెడ్డి ముందే సర్దుకునేవాడేమో, కానీ కొన్ని విషయాలు మురుకుడు కదా. ఇప్పుడు అంగన్వాడీ వర్కర్స్ని ఏం చేశాడు, ఆఖరికి వాళ్ళకి ఆకాశంలో చుక్కలు చూపించి ఏదో వాళ్ళకి మొహం, ఇన్నాళ్ళు కష్టపడ్డాము సమ్మె చేశాము అని వాళ్ళకి మరీ తలదించుకునేలాగా కాకుండా ఏదో ఒకటి చేసి చేశాడు. ఈ చేసేది ఏదో ఇంకాస్త కలిపి ముందే చేశాడు అనుకోండి, వాళ్ళకి కోపం లేకుండా ఉంటుందా? ఇప్పుడు ఇంత ఏడిపించా ఇచ్చేది, ఇప్పుడు సమ్మె విరమించారుగా, ఇదేదో ముందే చేస్తే అయిపోయేదిగా, సాలిడ్గా వాళ్ళ ఓట్లు వచ్చాయిగా, మూర్ఖుడు. అయితే ఈ పరిస్థితుల్లో ఎవరు ఎవరికి రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చినా అక్కడ మనం ఆంధ్రప్రదేశ్లో కోరుకుంటుంది, మనం ఒక 4 సమస్యల గురించి మనం ఎప్పుడు వీడియోల్లో మాట్లాడుకుంటాం ఇంటర్వ్యూల్లో. ఒకటి రాజధాని, అది కూడా షర్మిల కట్టుబడి ఉండాలి. ఆ రాజధానికి కూడా కట్టుబడినట్లే మాట్లాడుతుంది ఈ రాష్ట్రం, రాజధానులు అన్నారు, ఒక రాజధాని కూడా సరిగా లేదు అని మాట్లాడుతుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతుంది, ఇంకా పోలవరం టాపిక్ ఎత్తినట్లేదు మరి నేను విన్నంతలో. ఆమె ప్రాజెక్టులు కూడా అసలు ఒకటి కూడా పూర్తి కాలేదు, పూర్తి కాలేదని చెప్తుంది, పరిశ్రమలు రాలేదని చెప్తుంది, రోడ్లు సరిగా లేవు అని చెప్తుంది. ఇప్పుడు అసలు కనీసం చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే ఎన్నాళ్ళు వీళ్ళు ఏంటి వీడికి సమాధానం చెప్పేది అన్నట్లుగా ఉన్న, దున్నపోతు మీద వానబడినట్లున్న వైసీపీ వాళ్ళు ఇప్పుడు కనీసం నోరెత్తి నీకు అభివృద్ధి కావాలా చూపిస్తావరా అని కనీసం ఛాలెంజ్లోకి వచ్చారు అంటే, అంటే అసలు మమ్మల్ని కదిలించే వాళ్ళు లేరే లేరు అనే ఒక ధీమాతో ఉన్న వైసీపీ పార్టీకి ఇవాళ షర్మిల చెక్ పెట్టగలిగిందంటే ఇది అసలు రిటర్న్ గిఫ్ట్. జేడీ లక్ష్మీనారాయణకి రిటర్న్ గిఫ్ట్ కన్నా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన రిటర్న్ గిఫ్టే బాగుంది. అసలు కనీసం వీళ్ళు అమ్మో సమాధానం చెప్పకపోతే కుదరదు పరువు పోద్దేమో అని అన్నట్లు అప్పటికప్పుడు నిద్ర లేచి మొహం గడుకు సమాధానం చెప్తున్నారు వీళ్ళు, ఛాలెంజ్కి సిద్ధం అవుతున్నారు. అంటే అది కూడా మేకపోతు గాంభీర్యమే,
నిజమైన ఇది కాదు. ఇప్పుడు లెక్కలు చెప్తున్నారు, మేము ఎన్ని కోట్లు తెచ్చామో తెలుసా, కేవలం రోడ్ల కోసమే తెచ్చాము, రోడ్ల గురించి ఇలా మాట్లాడతారా అంటున్నారు. ఇంతవరకు ఇన్నాళ్ళల్లో ఇంతమంది మాట్లాడుతుంటే ఒక్క రోజన్న రోడ్ల గురించి ఇన్ని వీడియోల్లో మాట్లాడుతుంటే ఒక్కళ్ళన్నా సమాధానం చెప్పారా? మరి షర్మిల చెప్పించగలిగిందిగా సమాధానం. ఓడనివ్వండి గెలవనివ్వండి, ఆమె రాజకీయాల్లోకి వచ్చినా ఉద్దేశం అయితే నెరవేరుతుంది.